ఎవరి చిన్న పిల్ల ఇక్కడ కూర్చుంది, ఎవరు లేరు, పోయి అడిగాను అత్త. ఎవరు చెట్టు నువ్వు గిడ ఎందుకు కూర్చున్నావు? అబ్బో చెత్త విడిచిపెట్టిపోయింది, ఇంకా అత్తలేదట. అసలు ఎటుపోయింది, ఇంకా ఇవ్వలేని ప్రదేశాన్ని విడిచిపెట్టిపోయింది. ఓహో కళ్ళు కనబడతలేవా, అందుకే వదిలించుకోవాలనుకుంటున్నట్టుంది ఇల్లమ్మ. ఎట్లా చీకటి అవుతుంది కదా, ఈమె నాతోటి తీసుకోపోతా. ఎవరన్నా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వస్తే అప్ప చెప్తా, నేను వస్తే రాదు. చిట్టి మీ అమ్మ నాన్న తీసుకురమ్మా నద్దా. ఇంత పొద్దైనా ఈమె గురించి ఇవ్వాలి అసలే. నా ఒంటరితనాన్ని చూసి ఆ దేవుడు నాకు తోడును పంపినట్టున్నాడు. నాకు అమ్మ నాన్న లేనందుకు నా ఒంటరితనాన్ని చూసి ఆ దేవుడే నాకు తోడును పంపించినట్టున్నాడు. ఈమె నేనే పెంచుకుంటా, నా సొంత చెల్లెలు లెక్క కాదుకుంటే మనం. చిట్టే హరిత, అది తెలిసిన ఫ్రెండ్కి సంబంధం చూడమని చెప్పిన, ఈరోజు నేను చూడడానికి వస్తారు. నాకు పెళ్ళైందన్నా, నన్ను చూడడానికి ఎవరు వస్తారు? అరే హరిత, ఆ భగవంతుడు మన ఇద్దరికి అన్న చెల్లెల బంధం ఎట్లా కలిపిండు, నీకు మనసు తగ్గట్టుగా ఎవరినో ఒకటి పంపకపోతారా? సరే రా, నువ్వైతే రెడీగా మరి. ఏమందిగా అమ్మని చూపించారు? ఎందుకు అట్లా తీసుకొస్తాను? అదో ఆ చెల్లె చూడండి. మా చెల్లెకు కళ్ళు కనిపించే కొంచెం మీరు చూసుకోవాలి, మరి అర్థమైతే చెప్పాలి. ఇప్పుడున్న ఈ సమాజం పైకి కనిపించే అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నాయి, కానీ లోపలున్న మనసును కాదన్నా. నన్ను క్షమించరా హరిత, వచ్చిన వాళ్ళు ప్రతిసారి గుడ్డి గుడ్డిదంటే నీ మనసు కన్నా నా మనసు ఎక్కువ బాధపడ్డదిరా. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, నాకే పెళ్లి వద్దన్నా. నాకు నువ్వు, నీకు నేను తప్ప ఈ లోకంలో మనకు ఏ తోడు లేదు. ఎవరికి ఎవరయ్యా ఈశ్వరా, తోడుగా నేనున్నా హరిత, మీకు తోడుగా మీ బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నాను.
మీలాగా నేను కూడా అనాథని. మీరు ఏమంటారో అర్థమే తెలియదు. అవును, మీ మంచితనం మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ముందు తీసుకొచ్చింది. రక్త సంబంధం ఉన్నా సరిగ్గా చూసుకోలేని ఈ రోజుల్లో ఏ రక్త సంబంధం లేకుండా పెంచి పెద్ద చేసినావు. అందుకే మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మా చెల్లె కళ్ళు లేవని జాలిపడి చేసుకుంటున్నారా? అదేం లేదు, మీ చెల్లె అందం, అమాయకత్వం, ఆ మంచితనాన్ని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మీ మంచితనానికి నేను ఏం చేసినా తక్కువనే. ఏం అశోక్, ఇవాళ ఆదివారం కదా, ఏం తెచ్చుకుందాం? నీ ఇష్టం బావా. మీ చెల్లెకి ఏది ఇష్టం అది చెల్లె ఏం తెచ్చుకున్నావురా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే తీసుకురా అన్నయ్య. సరే, తలకాయ కూర రేపు. హలో, అవునా, ఎక్కడా? వస్తానా. హరిత, ఇంటికన్నే ఉండు. అశోక్, చెల్లెని చూసుకుంటుండు. సరే, తొందరగా వస్తా. ఏమైందండి? ఏమోరా బావ, బయటికి. ఏమైంది బాబు? అంత ఈర్తా మీద వేరు. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? అయ్యో బావా, ఎవరు? ఆ రోజు మీ చెల్లెని చూడడానికి వచ్చిన నా ఫ్రెండ్ సంపత్. సంపత్, అయ్యో ఇప్పుడు ఏమైంది? మరి ఎట్లున్నాడు? యాక్సిడెంట్ లో రెండు కళ్ళు పోయినాయి. ఎంత కోపంగా ఉన్నా వన్న చిన్నప్పటి ఫ్రెండ్, మనసు చాలా బాధగా ఉంది వన్ పరిస్థితి చూసినప్పుడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి దేవుడు ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్లా జరుగుతుంది. ఏదైనా ఒక దారి చూపకపోతాడు దేవుడు. అశోక్, అశోక్, రాజన్న, నువ్వు ఏమైంది? రాసినవే కూర్చున్నారు. ఏం లేదు రాజన్న, మా బావాల ఫ్రెండ్కి యాక్సిడెంట్లో రెండు కళ్ళు పోయినాయట, అదే బాధపడుతున్నాను. అయ్యో అవునా రాజన్న? రాజన్న, కళ్ళు లేకుండా ఉండడం ఎంత కష్టమో ఆ బాధ నాకు తెలుసు. పాపం అతని కళ్ళు పోయినాయని తెలిసినప్పటి నుండి నాకు చాలా బాధగా ఉందన్న. అయ్యో హరిత, బాధపడవుడు ఎందుకురా? ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి లయన్స్ క్లబ్ అనేవాళ్ళు నేత్రదానము అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. అది ఎక్కడో లేదురా, మనకు దగ్గరలోనే ఉంది. అవునా అశోక్, చెల్లెలు చూసి అయిపోవు కదా మరి. అవకాశం లేదు బావా, హరితకి పుట్టుకతోనే చూపోయింది. చాలా హాస్పిటల్ తిరిగిన, ఫలితం లేకుండా పోయింది బావా. అరే అశోక్, నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది, లయన్స్ క్లబ్ అనే వాళ్ళు అన్ని సమస్యలకు నేత్ర పరీక్షలు చేస్తారంట. చేసి చూపిస్తారు. మన చెల్లె కూడా ఏమన్నా పరిష్కారం కావచ్చు. చూపిద్దాం వెళ్ళి. చెల్లె కూడా పరిష్కారం చూపిద్దాం, టెస్టులు చేపిద్దాం. సరే, కంటి పరీక్ష. అలాగే మా ఫ్రెండ్ కూడా అన్నయ్య. ఫ్రెండ్ చూద్దాం ఫస్ట్, మన చెల్లెది తర్వాత చూపిద్దాం. ఈ విషయం గురించి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి చెప్తా. Thank you.
నాకు దేవుడిచ్చి నాకు బుద్ధ చెల్ల చేశాడు. సారీ అశోక్. సారీ హరిత. అరే శివా, నేను అద్దనుకున్న అమ్మాయితో నువ్వు ఎలా సుఖపడతావని ఏలన చేసిండ్రా, నన్ను క్షమించురా. మళ్ళీ నన్ను ప్రపంచాన్ని చూసేలా చేశారా మీరు? అసలు చెప్పాలంటే ఈ రోజులో మాట సహాయం చేయడానికి వెనుక ముందాడతారు. అలాంటిది కన్ను లేని నా భార్య మీ ఫ్రెండ్కి కన్ను రావడానికి ఏదైనా ఒక సహాయం చేద్దామంటన్నారు, అందుకే ఇంత ముందుకు వచ్చినాం. ఆ గొప్పతనం మాది కాదు, తనది. ఈ గొప్పతనం నాది కాదండి, లయన్స్ క్లబ్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళది. కాలు చేతులు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు అవిటి వాళ్ళు కాదు. నిజంగా వాళ్ళని చూసి సేకరించిన వాళ్ళు అవిటి వాళ్ళు. నాకు బుద్ధి వచ్చిందిరా శివ, ఎలాంటి వారినైనా గౌరవించాలనే బాధ్యత తెలిసి వచ్చిందిరా నాకు, నన్ను క్షమించురా. ఈ మా లోపాన్ని గుర్తించి అర్థం చేసుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు. లోపం ఉందని తక్కువ చూపుతో చూడకండి, వీలైనంత వరకు సహాయం చేయండి కానీ కించపరచకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.